हाय फ्रेंड्स, वेलकम बैक टू टेक रेलवे। देश मीद विविध रूटलो वंदे भारत एक्सप्रेस ट्रैंस अने अदाट की वस्नाई। अलागे वंदे भारत एक्सप्रेस ट्रैंस की प्रजल नीचे मंजी आदरण अने पुतनाई। अलगे वंदे भारत एक्सप्रेस ट्रैंस गमनी उंटे ट्रैन रात्रिपूट प्रयाणमने चेयु अंत उदय स्टार्टे रात्रि वरकू वारी गम्यस्था की चेरकटाई का रात्रिपूट ई ट्रैन स्टार्ट दी गल कारण यह ट्रैन ओनली सिट्टिंग मात्रमे अदाटो उ अलगे ट्रैं की स्लीपर कोचेस अने उपड़ों ट्रैन रात्रिपूट प्रयाणम चेया की प्रयाणीक अंत इंट्रस्ट अने चूपुर सो दीन वलने ट्रैं रात्रिपूट स्टार्ट चेयर। यह वंदे भारत एक्सप्रेस ट्रैन प्रजेंट इपू ना वंदे भारत एक्सप्रेस ट्रैन तो पोलचे राबोये वंदे भारत एक्सप्रेस ट्रैन चाला तेड़ने राबोनाई। एंकंटे यह वंदे भारत एक्सप्रेस ट्रैन स्लीपर कोचेस अने अदाट की वस्नाई। स्लीपर कोचेस प्रत्येकता एंटे ट्रैं इपड़ तैयार ट्रैंस अने हईरन तो तैयार इपड़ राबोत स्लीपर कोचेस वंदे भारत एक्सप्रेस ट्रैं अने स्टील तो तैयाराई। इवी स्टील तो तैयारों तो ट्रैन ओक वेट अने चाल तक उ वेटने तक उड़ों ट्रैन ओक स्पीड अने इप्पुडु प्रयाणिस्तुन्न वंदे भारत एक्सप्रेस योक्क स्पीड अनेदि 180 उंडगा दीनि योक्क स्पीड अनेदि 220 की चेरुतुंदि। ई ट्रैन लो स्पीड लोने काकुंडा स्लीपर कोचेस कूडा अंदुबाटुलोकि रावडंतो रात्रिपूट ई ट्रैन्स अनेवि प्रयाण चेयडानिकि वीलुगा मारनन्नायि। ई ट्रैन नि स्टील अलागे स्लीपर कोचेस गा मार्चडानिकि इप्पटिवरकु सिट्टिंग वंदे भारत एक्सप्रेस ट्रैन की 100 नुंचि 110 कोट्ल मध्यलो अवगा ఇక్కడ ఈ స్లీపర్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ట్రైన్స్ కి స్టీల్ తో అరేంజ్ చేసి స్లీపర్ కోచెస్ ని అరేంజ్ చేస్తే ఒక ట్రైన్ కి అంటే 18 కోచెస్ ఉన్న ఒక ట్రైన్ కి తయారు చేయడానికి 120 కోట్ల ఖర్చు అనేది అవుతుంది। ఇంకొక గుడ్ న్యూస్ ఏంటి అంటే ఈ స్లీపర్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ట్రైన్స్ ని తయారు చేయడానికి హైదరాబాద్ కేంద్రం కాబోతుంది। హైదరాబాద్ లోని BHL కంపెనీ ఈ బాధ్యతలు అనేవి స్వీకరిస్తుంది। మొత్తం 80 వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ట్రైన్స్ ని స్లీపర్ గా తయారు చేయడానికి ఇక్కడ అయ్యే వ్యయం వచ్చేసి 9600 కోట్ల వ్యయం అనేది ఇక్కడ ఇండియన్ రైల్వే ఖర్చు పెట్టబోతుంది। ఒక ట్రైన్ కి యావరేజ్ గా 120 కోట్ల అనేవి ఖర్చు అవుతాయి। దశలవారీగా ట్రైన్స్ ని ఇండియన్ రైల్వేకి అప్పగిస్తామని మనకి అధికారులు తెలియజేస్తున్నారు। ఈ ట్రైన్స్ యొక్క డిజైన్ అలాగే వీట్లలో ఉండే సదుపాయాలు అనేవి ఒకటికి రెండు సార్లు పరిశీలించి ఈ ట్రైన్స్ ని ఇండియన్ రైల్వేకి అప్పగిస్తామని అధికారులు తెలియజేశారు। ఇంకా స్లీపర్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ట్రైన్స్ అనేవి అందుబాటులోకి వస్తే ఇంత దూరమే ప్రయాణించాలి, ఈ స్టేషన్స్ మధ్యనే ప్రయాణించాలి, ఈ టైం కి వెళ్ళాలి, ఈ టైం కి రావాలి అని వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ట్రైన్ కి ఎటువంటి లిమిట్స్ అనేవి ఉండవు। నార్మల్ శతాబ్ది దూరంతో ఈ ట్రైన్స్ ఎలాగైతే సేవలు అనేవి అందిస్తాయో అదే విధంగా ఈ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ట్రైన్స్ అనేవి సేవలు అనేవి అందిస్తాయి। వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ట్రైన్ లో స్లీపర్ కోచెస్ ని అరేంజ్ చేయడం మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి। అలాగే ఈ ప్రాజెక్ట్ ని మన హైదరాబాద్ టేక్ అప్ చేయడం మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి। ఓకే ఫ్రెండ్స్, మరిన్ని మోర్ రైల్వే అప్డేట్స్ కోసం మన ఛానల్ ని ఫాలో అవ్వండి। థాంక్యూ ఫర్ వాచింగ్।